ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి రికార్డ్ నెలకొల్పిన దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణరావు. తన చిరునామాన్నే బాక్సాఫీస్ చిరునామాగా మార్చేసిన మెగాస్టార్ చిరంజీవి. వీరిద్దరి కలయికలో వచ్చిన చిత్రం లంకేశ్వరుడు. అరుదైన ఈ కాంబినేషన్ లో ఇటువంటి భారీ చిత్రాన్ని నిర్మించిన ఘనత నిర్మాత వడ్డే రమేష్ ది. ఇది దాసరికి 100వ చిత్రం కావడం విశేషం. లంకేశ్వరుడు చిత్రం రూపొందించుకోవడానికి అల్లు రామలింగయ్య ముఖ్య కారకులని చెప్పాలి. తను నిర్మాతగా మారడానికి, పేరు తెచ్చుకోవడానికి దాసరి కారకుడు కనుక ఆయన అంటే అల్లు రామలింగయ్యకు అభిమానం, గౌరవం. శివరంజని చిత్రంలో నటించే అవకాశం చిరంజీవికి మిస్ అయింది. అప్పటి నుండి దాసరి దర్శకత్వంలో తన అల్లుడు నటిస్తే బాగుంటుందని ఆయన అనుకునేవారు. మా అల్లుడితో సినిమా తీయొచ్చు కదా అని దాసరితో, ఆయన దర్శకత్వంలో నటించవచ్చు కదా అని చిరంజీవితో చెప్పేవారు అల్లు రామలింగయ్య. చివరికి ఆయన ప్రయత్నాలు లంకేశ్వరుడు చిత్రంతో ఫలించాయని చెప్పాలి. 1988 నవంబర్ 11 లంకేశ్వరుడు చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. సూపర్ స్టార్ కృష్ణ, నటభూషణ్ శోభన్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన రాధ నటించారు. చిరంజీవి చెల్లెలిగా రేవతి, ఆమె భర్తగా నందమూరి కళ్యాణ చక్రవర్తి నటించారు. విలన్స్గా సత్యనారాయణ, మోహన్ బాబు, రఘువరన్ నటించారు. సిస్టర్ సెంటిమెంట్, యాక్షన్ అంశాలతో లంకేశ్వరుడు చిత్రం రూపుదిద్దుకుంది. ఈ సినిమా మెగాస్టార్కు విభిన్నమైనదని చెప్పాలి. ఆయన అభినయ సామర్థ్యానికి కాశ్మీర్ శాలువా కప్పిన చిత్రం ఇది. లంకేశ్వరుడు ప్రారంభించే సమయానికి దాసరి అగ్రదర్శకుడు. 100 సినిమాలను రూపొందించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని పరిశ్రమలో ఏర్పరచుకున్న డైరెక్టర్. మెగాస్టార్ చిరంజీవి కూడా తక్కువేమి కాదు. 1 హీరోగా పరిశ్రమలో అగ్రస్థానంలో ఉన్నారు. అటువంటి ఇద్దరు వ్యక్తులు కలిసి ఓ చిత్రానికి పనిచేస్తున్నప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు రావడం సహజమే. అలాగే లంకేశ్వరుడు చిత్రం షూటింగ్లోనూ జరిగింది. ఈ గొడవలు ఏ రేంజ్ వరకు వెళ్ళాయంటే, దాసరి లేకుండానే పాటలు తనే దగ్గరుండి చిరంజీవి చిత్రీకరించేంత వరకు. సినిమాలో 2 పాటలు మినహా మిగిలిన వాటిని దాసరి లేకుండా చిరంజీవి చిత్రీకరించారని చెబుతారు. వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి నిర్మాత వడ్డే రమేష్ ఎంతో కష్టపడ్డారని కూడా చెబుతారు. అయితే ఆ కష్టానికి తగ్గ ఫలితం ఆయనకు లభించింది. నాకు ఇంత మార్కెట్ ఉందా అని చిరంజీవి ఆశ్చర్యపోయే రీతిలో హయ్యెస్ట్ రేట్స్కు లంకేశ్వరుడు చిత్రాన్ని అమ్మారు వడ్డే రమేష్. దాసరి చిరంజీవి ఫస్ట్ కాంబినేషన్లో సినిమా అనగానే అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే 1989 అక్టోబర్ 29 విడుదలైన లంకేశ్వరుడు చిత్రాన్ని చూసి ప్రతి ఒక్కరూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా అపజయం పొందడానికి 5 కారణాలు ఇవే. లంకేశ్వరుడు చిత్రం ఫెయిల్యూర్కు ప్రధాన కారణం కథా కథనాలే. సిస్టర్ సెంటిమెంట్, యాక్షన్ అంశాలను ఒకే కథలో కలపడం పెద్ద తప్పు. సెంటిమెంట్ కల్పించే హృదయ స్పందన కానీ, యాక్షన్ కలిగించే థ్రిల్ కానీ ప్రేక్షకులకు కలగలేదు. ఈ విషయంలో మెగాస్టార్ చేసిన ప్రయత్నం వేస్ట్ అయింది. అలాగే సినిమాలోని సన్నివేశాల్లో సహజత్వం కూడా లేకపోవడం ప్రేక్షకులకు విసుగు కలిగించింది. చిరంజీవి సినిమా అనగానే డాన్సులు, ఫైట్లు ఆశిస్తారు అభిమానులు. ఈ చిత్రంలో అవి ఉన్నాయి, కానీ మెగాస్టార్తో చాంతాడంత డైలాగ్స్ చెప్పించడం కూడా ప్రేక్షకులకు నచ్చలేదు. తమ అభిమాన నటుడి నోటి నుండి ఆటం బాంబ్ లాంటి డైలాగ్స్ ఒకటో రెండో వస్తే పర్వాలేదు, కానీ ఇలా ఉపన్యాసాలు చెప్పడం మెగా ఫ్యాన్స్ కూడా నచ్చలేదు. చిరంజీవి ఆ డైలాగ్స్ ఎంత బాగా చెప్పినా దాసరి ప్రయోగం విఫలం అయిందని చెప్పాలి. సినిమాలో చిరంజీవి వెంట ఎప్పుడూ ఓ చిరుత పులి ఉంటుంది. అయితే ఆ పులిని సక్రమంగా ఉపయోగించకుండా, ఎలాంటి థ్రిల్ కలిగించకుండా దానిని చంపేయడం కూడా ప్రేక్షకులకు అసంతృప్తి కలిగించింది. ఇక ఫైనల్గా సినిమా టైటిల్ గురించి చెప్పాలి. ఈ చిత్రకథకు లంకేశ్వరుడు అనే టైటిల్ ఎలా సరిపోతుందో చాలామందికి అర్థం కాలేదు. కథకు సంబంధం లేని టైటిల్ పెట్టడం కూడా మైనస్ అయింది.